మెదక్ పట్టణంలోని మొదటి వార్డులో నిర్వహించనున్న నల్లపోచమ్మ వార్షికోత్సవానికి అంతా సిద్దమైంది. ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వార్డు మాజీ కౌన్సిలర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి వార్డు అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, సీఐ వెంకట్ హాజరు కానున్నట్లు తెలిపారు కౌన్సిలర్. సమిష్టి నిర్ణయంతో కాలనీ పెద్దల సహకారంతో అమ్మవారు సల్లగా దీవెనగా అందరినీ కూడా సల్లటి ఆమె యొక్క సూకును సల్లటి దీవెనను కాలనీ వాసులందరూ కూడా కుటుంబాల ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని, వర్షాలు కానీ ఆర్థికంగా కానీ అనేక సామాజికంగా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేసి అన్ని రకాల్లో ముందుంచాలని చెప్పేసి అమ్మవారికి వేడుకోవడం జరుగుతుంది. అమ్మవారి దయతోనే ఈరోజు నెంబర్ వన్గా ఉంది. ఆ రకంగా కార్యక్రమాలని, ఆఫీస్ కానీ, విద్యుత్ కానీ వారు అందరూ కూడా రేపు జరగబోయే బోనాలకు అందరూ కూడా సహకరించి బోనాలను సక్సెస్ చేయాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని.